ఇవాళ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి యావత్ రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా రెవెన్యూ ఉద్యోగుల సమావేశానికి హైదరాబాద్ కోసం ఈరోజు ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రన్న గౌతమన్న వారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా గత 5 ఏళ్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నెలకొన్న సమస్యల పైన, గత 5 ఏళ్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నెలకొన్న సమస్యల పైన స్పష్టంగా ఒక నివేదిక ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న 23,000 మంది విఆర్ఏలు గత 4-5 నెలల నుంచి వారికి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వారిని పోయిన ప్రభుత్వం వారిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం జరిగింది, వారి యొక్క విధులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కానీ ఒక 5 నెలల నుంచి వారికి జీతాలు రాలేకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. సో ఈ సమావేశం నుంచి ప్రభుత్వానికి ఇమీడియట్గా ఈ విఆర్ఏలకు ఏదైతే జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారో వారి సమస్య పరిష్కరించి వారికి జీతాలు అందేలాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే విఆర్ఓలని గత ప్రభుత్వంలో మనం కోల్పోవడం జరిగింది. విఆర్ఓలు కోల్పోవడం వల్ల కూడా గ్రామ స్థాయిలో పరిపాలన చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే విఆర్ఓలు అంటే వాళ్ళు ఓన్లీ రెవెన్యూ విధులు మాత్రమే చూసేవాళ్ళు కాదు, విఆర్ఓలు ప్రతి ఒక్క పని గ్రామ స్థాయిలో జరగవలసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిని కూడా విఆర్ఓలు దగ్గరుండి చూసుకోవడం జరిగేది. వాళ్ళు లేకపోవడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. కాబట్టి ఆ గ్రామ పరిపాలన వ్యవస్థ కూడా తిరిగి తీసుకురావాలి అని ప్రభుత్వాన్ని కోరుకోవడం ఈరోజు ఈ సమావేశం ద్వారా జరుగుతుంది. అలాగే ఇతర సమస్యలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నెలకొన్న ఇతర సమస్యలన్నిటిపైన కూడా ఈరోజు చర్చించి మనం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన డిపార్ట్మెంట్లో నెలకొన్న సమస్యలపైన ఒక స్పష్టమైన నివేదిక వారికి అందించి ఈ డిపార్ట్మెంట్ని తిరిగి మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశానికి మనం అందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సమావేశం కోసం ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 200 మంది రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరు కావడానికి వస్తున్న ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి కూడా మేము మన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, దాంట్లో మా బీఆర్ఎల్ కూడా పార్టిసిపేట్ చేయడం, రెవెన్యూతో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో సంతోషకరం ఉంది. మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదో గతంలో లాగానే రెవెన్యూలనే ఈ యొక్క మా వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి, మరి ఏదైతే ఇప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్లకు వీసీలో వాళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లే కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము వినవిస్తున్నాము. మరి 5-6 నెలల నుంచి మా జీతాలు ఇవ్వక మా కష్టాలు అమ్మగిస్తున్నాం. మేము మీ కష్టాలన్నీ తీరిపోయే విధంగా ఇప్పుడున్న సీఎం గారు చొరవ తీసుకొని మమ్మల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 22-22 వేల మంది బీఆర్ఎల్ని కూడా ఈ రెవెన్యూలే కొనసాగించాలని చెప్పేసి ఈ రెవెన్యూ ఉద్యోగుల తరఫున మేమందరం మీకు తెలియపరుస్తున్నాం. ఐక్యత రెవెన్యూ డిపార్ట్మెంట్.